మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం చిన్నపిల్లలు కూడా తయారు చేయడానికి వీలుగా ఈజీగా ఒక ఫిష్ను తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినవి క్రాఫ్ట్ పేపర్స్, గ్లూ. క్రాఫ్ట్ పేపర్ను తీసుకొని ఇలా పైనుంచి ఫ్యాన్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక దీన్ని ఈ విధంగా మధ్యలోకి మడవాలి. ఈ ఫోల్డింగ్స్ అన్నిటికీ గమ్ను రాసి ఇలా రెండు మడతలకి మధ్యలో గమ్ని రాసి గట్టిగా అతికించాలి. ఆ తర్వాత ఇటు పైన కూడా గమ్ని రాసి మధ్యలోకి ఈ విధంగా మడవాలి. మడత పెట్టి ఇలా ఫ్యాన్ లాగా విచ్చుకునేలాగా పెట్టాలి. ఆ తర్వాత ఈ ఫ్రంట్ రిపీట్. ఆ తర్వాత ఈ ముందరి భాగంలో అటు ఇటు గమ్ పూసి దీన్ని మధ్యలోకి అంటించాలి. తర్వాత ఒక చిన్న సర్కిల్ షేప్లో ఒక పేపర్ను కట్ చేసుకొని దానిపైన నల్లగా ఐబాల్ లాగా డ్రా చేసి దాన్ని ఈ ముందరి భాగంలో అతికించాలి. చేప కన్నులాగా అన్నమాట. ఈ విధంగా అంటించాలి. చూసారా, ఇలాంటిది మరొకటి చేసాం. చాలా ఈజీగా ఉంది కదూ.
అయితే మీరు కూడా ఇలాంటివి తయారు చేసి చూడండి. వీటికి కూడా ఇలా గ్రాస్ షేప్లో గ్రీన్ కలర్ పేపర్ను కట్ చేసుకొని మధ్య మధ్యలో పెట్టి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.